శన్నో మిత్రస్యం వరుణః శన్నో భవత్ పర్యమా శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురుక్రమా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఎస్పీ ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం. ద్వాదశ జ్యోతిర్లింగాల చరిత్ర చెప్పుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా మనం ఇవాళ రామేశ్వర జ్యోతిర్లింగ చరిత్రను చెప్పుకుందాం. త్రేతాయుగ కాలంలో శ్రీరాముడు రావణాసురుణ్ణి సంహరించడానికై, అంటే సీతాదేవిని రావణాసురుడు అపహరించడంతో వనవాస సమయంలో రావణాసురుణ్ణి సంహరించడానికి లక్ష్మణుడితో, అదేవిధంగా అనేక మంది వేల కోట్ల వానరులను కూడా తీసుకుని లంకా నగరం వైపుగా వస్తాడు శ్రీరామ్. అయితే సముద్ర తీరం దగ్గర వీరంతా ఆగిపోతారు. ఈ సముద్రాన్ని ఏ విధంగా దాటాలా అని అందరూ ఆలోచిస్తూ కూర్చుని ఉంటారు. వానరులు ఆలోచిస్తూ ఉంటారు, శ్రీరాముడు ఆలోచిస్తూ ఉండగా శ్రీరాముడికి దాహం అవుతుంది. మంచినీళ్ళు తెప్పించమని చెప్పి అడగగా అదంతా కూడా సముద్రపు నీరు కదా, ఉప్పగా ఉంటుంది కదా. దాంతో వానరులు వెళ్ళి శుద్ధ జలాన్ని తీసుకువచ్చి శ్రీరాముడికి ఎంతో భక్తితో అర్పిస్తారు. శ్రీరాముడు తాగే ముందు శివలింగార్చన చేయలేదని గుర్తు తెచ్చుకుని, అయ్యో శివలింగార్చన చేయకుండా నీళ్లు తాగటం ఏంటి, ముందు శివలింగార్చన చేద్దామని అప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇసుకతోటి ఒక సైకత లింగాన్ని ఒక దాన్ని తయారు చేసి యథావిధిగా పూజిస్తాడు. దాంతో పరమేశ్వరుడు నిజ రూపంలో ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమై శ్రీరాముడికి రావణాసురుణ్ణి సంహరించే శక్తిని ప్రసాదిస్తాడు. అదేవిధంగా సముద్రాన్ని దాటేటటువంటి ఉపాయాన్ని కూడా చెబుతాడు. శ్రీరాముడు సైకత లింగాన్ని తయారు చేశాడు అని చెప్పుకున్నాం కదా, ఆ లింగమే రామేశ్వర లింగము అని పిలువబడుతూ ఉంది. సరే, తదనంతర కాలంలో రావణాసురుడు సంహారం జరిగిపోయింది. శ్రీరాముడు సేతువు నిర్మించి సముద్రాన్ని దాటేసి, అవలీలగా దాటేసి రాక్షసులందరినీ కూడా సంహరించాడు. అనేక మంది రాక్షసులను సంహరించాడు. క్రూరులైనటువంటి కుంభకర్ణుడు, అదేవిధంగా మేఘనాథుడు మొదలైనటువంటి అనేక మంది రాక్షస వీరులను సంహరించాడు. రావణాసురుణ్ణి కూడా సంహరించేసి సీతాదేవిని కూడా తిరిగి తీసుకువచ్చే సమయంలో ఇక్కడ తను ప్రతిష్ఠించిన లింగం ప్రతిష్ఠించాడు కదా, రామేశ్వర లింగం, ఆ లింగాన్ని యథావిధిగా పూజించాడు. ఆ సమయంలో మళ్ళీ ఇంకో లింగాన్ని ప్రతిష్ఠించాలి అని చెప్పి అనుకున్నాడు శ్రీరాముడు. భార్యతో సహా ప్రతిష్ఠించాలి అనుకున్నాడు. భార్య కూడా ఇప్పుడు తన పక్కనే ఉంది కదా. ఇంతకుముందు లింగ ప్రతిష్ఠ చేసినప్పుడు ఆవిడ రావణాసురుడి చెరలో ఉంది, ఆయన ఒక్కడే ప్రతిష్ఠ చేశాడు. కాబట్టి అనుకున్న వెంటనే హనుమంతుడు కాశీకి వెళ్ళాడు లింగాన్ని తీసుకురావడానికి. ఈలోగా సీతాదేవి సైకతంతో ఒక లింగాన్ని చేస్తుంది మట్టితో, పూర్వం శ్రీరాముడు చేసినట్టుగానే. ఆ లింగాన్ని శ్రీరాముడు ప్రతిష్ఠిస్తాడు. ఆ తర్వాత హనుమంతుడు తీసుకొచ్చిన లింగాన్ని కూడా ప్రతిష్ఠిస్తాడు. ఈ విధంగా సీతాదేవి చేసినటువంటి లింగాన్ని, ప్రతిష్ఠించినటువంటి లింగాన్ని సీతాదేవి చేయగా, శ్రీరాముడు సీతాదేవి ప్రతిష్ఠించిన లింగాన్ని రామనాథ లింగం అనే పేరుతో పిలువబడుతూ ఉంది. హనుమంతుడు తీసుకువచ్చినటువంటి లింగం కూడా విశ్వేశ్వర లింగము అనే పేరుతో పిలువబడుతూ భక్తుల యొక్క పూజలు అందుకుంటూ ఉంది. అదేవిధంగా తమని దర్శించిన, తమని కొలిచినటువంటి, పూజించిన, అర్చించిన భక్తుల యొక్క సకల అభీష్టాలని నెరవేరుస్తూ రామేశ్వర క్షేత్రంలో ఇప్పటికీ కూడా భక్తుల యొక్క పూజలు అందుకుంటూ ఉన్నాయి ఈ శివలింగాలు. మరి తదనంతర విశేషాలని మన తర్వాత భాగంలో తెలుసుకుందామండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలండి, నమస్కారం.